హాయ్ హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? మీరు పేటిఎం యూజ్ చేస్తున్నారా? అలా అయితే ఇక నుంచి మీ సేవలు అనేవి ఈ తేదీ నుంచి రద్దయితే కాబోతున్నాయి. ఈరోజు ఇవాళ మనమైతే మరి ఈ యొక్క పేటిఎం సేవలు అనేవి ఎందుకు రద్దు చేస్తున్నారు, ఎప్పటి నుంచి రద్దు అవ్వబోతున్నాయి, దీనికి గల అసలు కారణం ఎవరు అనే వాటి గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఇక మరి మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే, దేశవ్యాప్తంగా ఎవరైతే పేటిఎం యూజ్ చేస్తూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా మన ఆర్బీఐ సంస్థ వారు ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. రీసెంట్లీగా ఆర్బీఐ సంస్థకు సంబంధించి ఆడిటర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క ఆడిటర్లు అనేవారు పేటిఎం బ్యాంక్ పేమెంట్స్ దగ్గరికి వీళ్ళైతే ఆడిటింగ్ అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ మన పేటిఎం సంస్థ వారు కొన్ని లెక్కలు అనేవి మిస్టేక్గా చూపించిన కారణంగా, ఇక అదేవిధంగా బ్యాంక్ రూల్స్ను అతిక్రమించి వీరు పేటిఎంని రన్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో మన ఆడిటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మన యొక్క ఆర్బీఐకి అయితే కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. ఇదే సిచ్యువేషన్లో మన ఆర్బీఐ సంస్థ వారు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే జారీ అయితే చేయడం జరిగింది. ఫిబ్రవరి 29 తర్వాత ఎలాంటి కస్టమర్ ఖాతాలు కావచ్చు, ప్రీపెయిడ్ సాధనాలు కావచ్చు, ఇక వాలెట్స్ కావచ్చు, ఫాస్ట్టాగ్లు, డిపాజిట్లు లేదా ట్యాపప్లను ఆమోదించకుండా మన పేటిఎం సంస్థ వారికి మన ఆర్బీఐ సంస్థ వారు బుధవారం అయితే ఆదేశాలు అయితే జారీ అయితే చేయడం జరిగింది. ఈ పేటిఎం సంస్థ వారు బ్యాంక్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఇక నుంచి కఠినమైన చర్యలు ఉంటాయని ఆర్బీఐ సంస్థ వారు గట్టిగా చెప్పడం అయితే జరిగింది. ఇక 2024 ఫిబ్రవరి 29 నుంచి మనకు ఏవైనా కస్టమర్ ఖాతాలు కావచ్చు, ప్రీపెయిడ్ పరికరాలు కావచ్చు, ఇక వాలెట్లు కావచ్చు, ఫాస్ట్టాగ్లు కావచ్చు, ఎన్సిఎంసి కార్డులు మొదలైన వాటిలో వడ్డీ, క్యాష్ బ్యాక్ లేదా రిఫండ్ కాకుండా ఎలాంటి డిపాజిట్ లేదా క్రెడిట్ లావాదేవీ లేదా టాపప్ అనుమతించబడదని ఆర్బీఐ అయితే గట్టిగా చెప్పడం జరిగింది. ఇక సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, ఫాస్ట్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు మొదలైన వాటితో సహా తమ ఖాతాల నుంచి బ్యాలెన్స్ను ఉపసంహరించుకోవడానికి లేదా ఉపయోగించుకోవడానికి తమ ఖాతాదారులు అనుమతించబడతారని, కస్టమర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవని మన ఆర్బీఐ సంస్థ వారు చెప్పడం జరిగింది. ఇక వడ్డీ, క్యాష్ బ్యాక్, రిఫండ్లను ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇక 2022 ఆల్రెడీ మన యొక్క పేమెంట్ సంస్థల దగ్గరికి ఈ యొక్క ఆర్డర్లు అనేవారు మనకు ఆడిటింగ్ అయితే వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా సో మనకు మీరు ఇలా చేస్తున్నారు, ఇలా చేయొద్దని చెప్పేసి మనకు గట్టిగా చెప్పడం జరిగింది. ఇక నుంచి చేయకూడదని కూడా చెప్పారు. కానీ మన పేమెంట్ సంస్థ వారు ఏం చేశారంటే వాటిని ఉల్లంఘించి వాళ్ళు ఇదే పని చేశారు. సో దాని కారణంగా మన ఆర్బీఐ సంస్థ ఇక్కడ నుంచి కఠిన నిబంధనలు పెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మనకు ఈ నెల ఫిబ్రవరి 29 నుంచి సో మనకైతే కొత్తగా ఎవరైతే అకౌంట్స్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం లేదండి. సో మేబీ మనకు మార్చి నుంచి ఏమైనా కొత్త రోజులు వస్తే రావచ్చు. ఒకవేళ వస్తే మాత్రం మనకి యూట్యూబ్ ఛానల్ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మళ్ళీ కలుద్దాం.